సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ముందు అనుకున్నట్లుగానే సంక్రాంతి స్పెషల్గా తెలుగుతనం ఉట్టిపడే సినిమాలాగా ఉండే ఈ సినిమా సంక్రాంతి పండగకి ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. సో ఈ మంత్ 11th రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. సో ఈ మధ్య 2-3 డేస్ నుంచి నెట్స్లలో కూడా ఏదో ఒక రూమర్ వచ్చింది, ఇది 14th ఉంది 12th ఉందని. లేదు, ఇది ఎప్పుడో అనుకున్న డేటు 11th రిలీజ్ చేయాలని. సో 11th అమావాస్య కాబట్టి 10th రోజు కొన్ని ప్రీమియర్ షోస్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కొన్ని వేస్తామా లేక అది ఒకటి వేస్తామా అనేది తొందరలోనే నిర్ణయం తీసుకొని మళ్ళీ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఈ సినిమా 10th ఇయర్ మా బ్యానర్కి కంప్లీట్ అవుతున్న టైంలో ఇలాంటి మల్టీస్టార్ సినిమా మాకు దొరకడం నిజంగా అదృష్టంగానే భావించాలి. 25 ఇయర్స్ తర్వాత వస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మల్టీస్టార్ ఫిలిం అది మా బ్యానర్లో రావడం, ఒక మంచి కథతో రావడం అనేది నిజంగా అదృష్టం. అది మా సంస్థకి మరి మళ్ళీ పేరు ప్రఖ్యాతులు తెచ్చే సినిమా ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సో మొన్నే ఒక ఆడియో ఫంక్షన్లో రిలీజ్ చేసిన టీజర్లోనే ఉంటుంది ఇద్దరు క్యారెక్టరేషన్స్, పెద్దోడేమో మాట పడడు, చిన్నోడేమో మాటలతో భూములు అండిస్తాడు. అవి మా ఇద్దరు హీరోల క్యారెక్టర్స్. సో ఇట్స్ టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక సకుటుంబ సమేతంగా అందరూ ఈ సినిమా చూసేలాగుంటుంది, ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ చూసి ఎంజాయ్ చేసేలాగుంటుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు కథ ఏంటి కథ ఏంటి అని. ఈ కథ చాలా సింపుల్ కానీ బ్యూటిఫుల్, అదే సినిమా ట్యాగ్ లైన్. రెగ్యులర్గా ఉండే కథలుగా కాకుండా మనకు లైఫ్లో జరిగే సంఘటనలు ఏవైతే మన లైఫ్లో ట్రావెల్ అవుతున్నప్పుడు జరుగుతుంటాయో అలాంటి సంఘటనలతో తయారు చేసిన ఇది ట్రీట్మెంట్ బేస్డ్ స్టోరీ. సో అది ఇద్దరు అన్నదమ్ముల పైన ట్రావెల్ అవుతుంది. సో సోల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే సినిమాలో మేము తీసుకుంది బ్రదర్స్ కాబట్టి బ్రదర్స్ మీద ఐడెంటిఫై చేసాం. కానీ ప్రతి ఇద్దరి వ్యక్తుల్లో, అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఆర్ బాస్ అండ్ ఎంప్లాయీ కూడా కావచ్చు, మనలో డైరెక్ట్ షేర్ చేసుకోకుండా కొన్ని రిలేషన్స్ని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే ఏవైతే ఉంటాయో, దాంట్లో వచ్చే మనకు ఎమోషనల్గా ఉండే ఏవైతే ఉంటాయో, అలాంటి సింపుల్గా ఉండే మన లైఫ్లో జరిగే మనం రెగ్యులర్గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్తో కూడిన స్టోరీ ఇది. అలాగే లవ్ స్టోరీస్, మహేష్ బాబు క్యారెక్టర్ ఇస్ యూత్కు చాలా దగ్గరగా ఐడెంటిఫై చేసుకునేలాగా మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది. సమంత అండ్ మహేష్ బాబు గారి లవ్ స్టోరీలో ఉండేది కానీ, వెంకటేష్ గారి సీతలో అంజలిలో ఉండే లవ్ స్టోరీ కానీ, అవన్నీ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉంటాయి. సో వీఆర్ హోప్ తెలుగు ప్రేక్షకులకి సినిమా చాలా బాగా నచ్చుతుందని హోప్స్తో ఉన్నాం. సో కథ అనుకున్నట్లే 2-2.5 ఇయర్స్ మేము పడ్డ స్ట్రగుల్కి ఫైనల్ అవుట్పుట్ చూసేసుకునే స్టేజ్కి వచ్చేసాం. సో అన్నీ కంప్లీట్ చేసి 11th రోజు తెలుగు ప్రేక్షకులకి సినిమా చూపిస్తాం. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణి శర్మ గారు చేశారు, ఎందుకంటే మాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడం వల్ల. సో మణి శర్మ గారితో రీరికార్డింగ్ చేయడం జరిగింది. సో మణి శర్మ గారు రీరికార్డింగ్లో ఇస్ అ మాస్టర్, అందరికి తెలిసిందే. సో మా సినిమాకి కూడా చాలా ఫెంటాస్టిక్గా చేసిచ్చాడు. ఆ సినిమా మూడును బట్టి ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి రీరికార్డింగ్ చేసి ఇచ్చాడు. సో హోప్ఫుల్ అన్నీ బాగా కుదిరాయి అనుకుంటున్నాము. మ్యూజిక్ మీ అందరికి తెలిసిందే, మ్యూజిక్ ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనే ఒక 2-3 పాటలు అయితే నిలిచిపోయే పాటలు అని చెప్తున్నారు. సో అలాగే సినిమా కూడా ఉండేలాగా ప్రయత్నం చేసాం. మేబీ 100%కి 100కి 100 మార్కులు ఈ సినిమాకి సంపాదిస్తాం.